నంద్యాల జిల్లా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘించిన 41 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోనే ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3.28 కోట్ల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో గొడవలు సృష్టించే మద్యం సరఫరా చేసే వారిని గురించి 2489 మందిపై బైండవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నాటు సర తయారీ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న 142 కేసులు నమోదు చేసి 6364 లీటర్ల నాటు సర స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల మద్యం తెస్తున్న వారిపై 25 స్థానికంగా మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 257 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ చెప్పారు. అదేవిధంగా ప్రజలు అత్యవసర పోలీస్ సేవల కోసం 08514225097 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా మట్కా, జూదం, క్రికెట్, బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఈ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే సంఘ విద్రోహ శక్తులు అలాంటి వాళ్ళకు ఒక హెచ్చరికలాగా ఈరోజు పట్టణంలో ప్రయోగాలు చేయడం జరిగింది. సభ కూడా చేశాం. ఎక్కడ ఎవరైనా గొడవలకు జరగకుండా ముందు జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అందరినీ మైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కఠినమైన హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని విధాలుగా వాళ్ళ మీద దృష్టి ఉండాలి. ఇటువంటి సంఘటనలు జరగడానికి కూడా మేము మా వైపు నుంచి కఠినంగా ఉంటాం, ఎవరికి ఆస్కారం ఇవ్వాలి. మీ అందరి వైపు నుంచి కూడా సహాయ సహకారాలని అర్థిస్తుంది. బీఎస్ఎఫ్ వచ్చింది, ఇంకా రాబోతుంది. ప్రస్తుతం వచ్చిన దాంట్లో అలగడ్డ టౌన్లో, బంగారపల్లి టౌన్లో, ఆత్మకూరు టౌన్లో, నంద్యాల టౌన్లో 4 కంపెనీలు కూడా బీఎస్ఎఫ్ ఫోర్స్. వీళ్ళందరూ కూడా సమస్యాత్మక గ్రామాల్లో కంపల్సరీగా అందరూ కూడా 2-3 సార్లు కూడా సవాదు ప్రదర్శన చేయడం జరిగింది. ఆ విలేజ్లోకి వెళ్ళడం, అక్కడ ఫ్లాగ్ మార్క్ చేయడం, ప్లస్ ఆ ఏరియాలో పర్టికులర్ కాలనీ దగ్గర ఉంటే అక్కడ నీటి వాళ్ళు పిలవటం, ట్రబుల్ మాంగర్స్ని పిలవటం, కౌన్సిలింగ్ చేయడం, ప్రశాంతంగా ఉండండి, మీ హక్కును మీరు కాపాడుకోండి. అంతేగాని సంఘ విద్రోహ చర్యలకు పోతే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయనేది వాళ్ళకి హెచ్చరిక ఇవ్వడం జరిగింది.